सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ప్రథమ వల్లి మొదటి వల్లి మొదటి మంత్రం ఉషన్ హవై వాజశ్రవస సర్వవేద సందదౌ తస్య నచికేతానామాం पुत्र आस दश उपनिषत्तुल्लो दश अंटे पदि शंकराचार्य वारु व्रासिनटुवंटि भाष्यं व्रासिनटुवंटि उपनिषत्तुलु पदि उपनिषत्तुल्लो कठोपनिषत्तु ఒకటి कृष्ण यजुर्वेदानिकि संबंधिंचिनदि చాలా ముఖ్యమైన ఉపనిషత్తు. ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్పబడింది కథ రూపంలో. కథ అంటే గురువు శిష్యుడు. ఉపనిషత్తులు అన్నీ అంతే. ఇక్కడ గురువు ఎవరు, శిష్యుడు ఎవరు అంటే యమధర్మరాజు గురువు, మృత్యుదేవత యమధర్మరాజు గురువు, శిష్యుడు నచికేతుడు. ఈ మొదటి మూడు మంత్రాలు కూడా ఉపనిషత్తు మాట్లాడుతోంది మనతో. అంటే ఎలాగైతే ఒక డ్రామా జరుగుతూ ఉంటే సూత్రధారి వచ్చి చెప్తాడు కదా, కంపేరింగ్ అంటారు చూసారా, ఎవరెవరు వస్తారు, ఏం జరగబోతుంది ఇక్కడ అని చెప్పినట్లుగానే ఆ కథని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఒక సూత్రధారి కావాలి మనకు. సూత్రధారి ఎవరంటే ఉపనిషత్తే. ఉపనిషత్తే మొదటి మూడు మంత్రాల్లో మనకి ఏమిటి, కథ ఎలా ప్రారంభమవుతోంది, విషయం ఏమిటి, కాంటెక్స్ట్ సందర్భం అంటాం దాన్ని, దాన్ని ఇక్కడ మనకు ఉపనిషత్తు చెప్తున్నది అన్నమాట. ఉపనిషత్తులోకి వెళ్ళే ముందు మనం ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం తెలుసుకోవలసినది. ముముక్షువులందరూ మరొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఉపనిషత్తులన్నీ కూడా ఆ బ్రహ్మాన్ని గురించే మాట్లాడుతున్నాయి అనడానికి ఏమిటి సాక్ష్యం, తార్కాణం అంటాం. ఏమిటి తార్కాణం, ఏమిటి సాక్ష్యం, బ్రహ్మ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాయని ఆ మోక్షాన్ని గురించే మాట్లాడుతున్నాయని ఎలా చెప్పగలుగుతారు అని అంటే, శాస్త్రం చెప్తుంది తాత్పర్య నిర్ణయం చేయాలి. తాత్పర్య నిర్ణయం అంటే ఈ యొక్క పుస్తకంలో ఈ విషయం మాట్లాడబడుతున్నది అనేదాన్ని నిర్ధారణ చేయాలి. అలా నిర్ధారణ చేసిన తర్వాత ఆ పుస్తకం ఎవరికి రిలవెంటో వాళ్ళు చదువుతారు. దాన్ని తాత్పర్య నిర్ణయం అంటారన్నమాట. ఎస్టాబ్లిషింగ్ ద సబ్జెక్ట్ మ్యాటర్. బ్రహ్మ విద్య, ఆత్మ విద్య ఇస్ ద సబ్జెక్ట్ మ్యాటర్. ఎలా చెప్పగలుగుతామంటే క్లూస్ ఉన్నాయి. లింగం అంటారు దాన్ని, ఇండికేటర్స్ అంటారు ఇంగ్లీష్లో. సంస్కృతంలో లింగం అంటాం, చిహ్నం అంటాం, గుర్తు. ఈ ఈ లక్షణాలు ఉంటే అందులో ఈ విషయం అని అర్థం ఉన్నారు. శాస్త్రానికి బ్రహ్మ విద్యకి ఏం లక్షణాలు ఉంటే ఇది బ్రహ్మ విద్య అని చెప్పగలుగుతాం మనం అనే విషయాన్ని తెలుసుకోవాలి ముఖ్యంగా. దాన్ని ఆరు లింగాలు, ఇండికేటర్, సిక్స్ ఇండికేటర్స్ ఆర్ దేర్. ఆరు లింగాలు ఏమిటి అంటే క్లూస్ అంటారు. ఏమిటి ఆ క్లూస్ అంటే దానికి ఒక శ్లోకమే ఉంది, ఆ శ్లోకంలోనే ఈ ఆరు లింగాలు వస్తాయి.
తాత్పర్య నిర్ణయం చేయడానికి. ఆ శ్లోకం ఏమిటంటే, ముఖ్యమైన శ్లోకం, మన ఉపనిషత్తులన్నీ చదవడానికి ఇది ఫౌండేషన్ కూడా ఉండాలి. ఉపక్రమ ఉపసంహార, ఉపక్రమోపసంహార అభ్యాసపూర్వతాఫలం అర్థవాదోపపత్తి చ లింగం తాత్పర్య నిర్ణయే. ఇది శ్లోకం చెప్తాను. ఉపక్రమ ఉపసంహార, ఉపక్రమం అంటే స్టార్టింగ్ అన్నమాట, బిగినింగ్, మొదట్లో ప్రారంభం. ప్రారంభంలో ఏం చెప్పబడిందో ఉపసంహారం అంటే చివరి కూడా, ముగింపులో కూడా అదే చెప్పబడుతుంది. ఏ విషయమైనా న్యూస్లో చదివేటప్పుడు ముఖ్యమైన విషయాలు చెప్తారు ముందు, తర్వాత వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి అంటాడు. ఆ చెప్పినవి మొదట చెప్పిన 2 నిమిషాలు చెప్పింది మళ్ళీ చెప్తాడు. అంటే ఏమిటి, అవి ఇంపార్టెంట్ అని అర్థం. దాన్ని మనం మనసులో పెట్టుకోవాలి అని అర్థం. దాన్ని ఉపక్రమం అంటారు, ప్రారంభాన్ని. చివరిగా చెప్పేటాన్ని ఉపసంహారం అంటారు. తెలుగులో ముగింపు అంటాం, ఇది ప్రారంభం అంటాం. ప్రారంభంలో చెప్పేది బ్రహ్మాని గురించి మాట్లాడుతుంది, ఆత్మని గురించి మాట్లాడుతుంది ఉపనిషత్తు. ముగింపులో కూడా ఆత్మని గురించే మాట్లాడుతున్నది కాబట్టి సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ ఆత్మ. ఇక్కడ చెప్పే విషయం ఏమిటంటే, మనం తెలుగులో అక్కడ అంటాం ఏమిటండి సంగతి చెప్పండి, సంగతులు ఏంటండి అంటారు కదా, కఠోపనిషత్తు సంగతి ఏమిటండి అని అడిగితే సంగతి అంటారు, సబ్జెక్ట్ మ్యాటర్ అంటారు ఇంగ్లీష్లో. మనం కూడా తెలుగులో సంగతులు చెప్పండి ఏమంటి అంటారు, ముఖ్యమైన సంగతులన్నీ చెప్పండి అంటారు. అలాగే ఈ గ్రంథానికి కూడా ఒక సంగతి ఉంటుంది. ఆ ప్రారంభాన్ని, ఆ ఉపసంహారాన్ని, ముగింపుని చూస్తే ఇందులో ఏం చెప్పబడిందో, అందులో ఏం చెప్పబడిందో రిలేటెడ్ అన్నమాట, సంబంధం ఉంటుంది. దాన్ని బట్టి ఆ అందులో చెప్పిన విషయాన్ని మనం గ్రహించవచ్చు. హైలైట్ ఆఫ్ ద బుక్ అన్నమాట సబ్జెక్ట్ మ్యాటర్ అంటారు, సంగతి అంటారు. ఇందులో సంగతి ఏంటండి అంటే బ్రహ్మ విద్య, ఆత్మ విద్య. అది మొదటిది. ఆత్మతత్వాన్ని ప్రారంభిస్తుంది, ఆత్మతత్వంతోనే ముగుస్తుంది. మధ్యలో సాధనాలు, ఫలాఫలం ఇవన్నీ చెప్పబడతాయి, ఉపాసనలు ఇవన్నీ. కానీ విషయం ఇది, ఇది మొదటి లింగం. దీన్ని బట్టి మనం ఈ పుస్తకం ఆత్మ విద్య గురించి మాట్లాడుతుందని చెప్పగలం. అది ఫస్ట్ క్లూ. సెకండ్ క్లూ, అభ్యాసం. ఉపక్రమ ఉపసంహార రెండు కలిపి ఒకటి. రెండవది అభ్యాసం. అభ్యాసం అంటే రిపీటెడ్గా చెప్పడం అన్నమాట, మళ్ళీ మళ్ళీ చెప్పడం. దాన్ని అభ్యాసం అంటారు. ఛాందోగ్యోపనిషత్తులో తత్వమసి అనే విషయం 9 సార్లు చెప్పబడింది. ఛాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయంలో సద్విద్యలో తత్వమసి శ్వేతకేతో, తత్వమసి శ్వేతకేతో అని చెప్పి 9 ఎగ్జాంపుల్స్ చెప్పి 9 సార్లు నువ్వు ఆ బ్రహ్మంవి, నువ్వు ఆ బ్రహ్మంవి అని చెప్పి 9 సార్లు చెప్పబడింది. ఏదైతే రిపీట్ చేయబడుతుందో, ఆ రిపీట్ చేస్తున్నావంటే అది విషయం అనేది. నువ్వు ఆ బ్రహ్మంవి అంటే ఏమిటి, ఇది బ్రహ్మ విద్య గురించి మాట్లాడుతోంది అని అర్థం. నువ్వు ఆత్మస్వరూపానివి అని అర్థమైందో దాన్ని అభ్యాసం అంటారు. 9 పర్యాలు చెప్పబట్టి తత్వమసి అభ్యాసం అంటారు దాన్ని, లేకపోతే పరామర్శ అంటాం సంస్కృతంలో, ఇంకొక పేరు పరామర్శ. తెలుగులో కూడా ఉంది పరామర్శ అంటే. పరామర్శ అంటే బాగున్నారా 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 అని చెప్పి అడుగుతుంటారు కదా, పరామర్శించడం, విచారించడం, అలా అన్నమాట అభ్యాసం. 3వది ఏమిటి అంటే, అదే కఠోపనిషత్తులో కూడా అభ్యాసం తిరిగి తిరిగి ఏం చెప్పబడిందంటే ఆ బ్రహ్మాన్ని గురించి చెప్పబడింది. యమధర్మరాజు మాట్లాడినంతా కూడా ఆ బ్రహ్మాన్ని గురించి, ఆత్మని గురించి. కాబట్టి ఇది బ్రహ్మ విద్య గురించి మాట్లాడుతుంది అని అర్థం. 3వది ఏమిటంటే అపూర్వత. తెలుగు ఈజ్ వెరీ క్లోజ్ రిలేటెడ్ సంస్కృతానికి, అందుకని ఐ లవ్ టు టీచ్ ఇన్ తెలుగు. అపూర్వత అంటే ఏమండి, అపూర్వంగా ఉందండి అంటే ఎక్కడ తెలియని విషయం అనమాట. ఏమిట్రా అపూర్వంగా మాట్లాడతావు, ఎంత అపూర్వంగా ఉందంటే ఎక్కడా చూడలేదు, ఎక్కడా వినలేదు. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఎవ్రీవేర్, ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ అని ఉంటుంది, ఎక్కడా లభించదు అంత తేలిగ్గా.
దాన్ని అపూర్వత అంటారు. ఈ ఆత్మ విషయం, బ్రహ్మ విషయం అపూర్వమైన విషయం, అందరికి తెలిసింది కాదు. చదివే వాళ్ళందరూ తెలియని వాళ్లే కదా. ఏమిటండి ఆత్మ విషయం అపూర్వంగా చెప్తూ ఉంటే గురువు గారు వింటూ ఉంటాం, అపూర్వంగా ఆశ్చర్యంగా, అంటే తెలియని విషయం అని అర్థం. ఆత్మ విషయం వినేవాళ్ళందరికీ తెలియని విషయమే కాబట్టి, నూతనమైనటువంటిది కాబట్టి ఇది అపూర్వత అన్నారు. కాబట్టి అపూర్వత అనేటువంటిది ఒక లింగం కాబట్టి, ఆత్మ విషయం అనేటువంటి తెలియనిది కాబట్టి, ఇందులో అపూర్వత ఉంది కాబట్టి ఇది ఆత్మవిద్య గురించి మాట్లాడుతోంది, మరి దేని గురించి కాదు అనేది ఇంకొకటి. తర్వాత ఫలం, అపూర్వత, నాలుగవదేంటి ఫలం. ఫలం చెప్పబడుతుంది, ప్రయోజనం, లాభం అంటారు దాన్ని. ఏమిటి ఆ ఫలం అంటే, ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే సంసార బంధ నివృత్తి అనే ఫలం చెప్పబడుతుంది. ఆత్మ జ్ఞానం గనక పొందితే, ఈ జీవాత్ముడు ఆ పరమాత్ముడే అనే జ్ఞానం గనక పొందితే ఏమిటయ్యా ఫలం అంటే, సంసార బంధ నివృత్తి అన్నారు. ఈ బంధం నుంచి బయటపడతావు నువ్వు, ఈ యొక్క దుఃఖాన్ని నుంచి బయటపడతావు అని చెప్పబడింది, ఫలం చెప్పబడింది. ఎక్కడెక్కడైతే సంసార బంధం నుంచి నువ్వు బయటపడతావని చెప్పిందో అదంతా కూడా ఆత్మవిద్యే. ఇది ఒక క్లూ. మరి ఏ గ్రంథాల్లో, అన్ని గ్రంథాలు చెప్పబడదు, ఏ గ్రంథంలో అయితే సంసార బంధ నివృత్తి చెప్పబడిందో ఫలం, ఆ ఫలం చెప్పింది అంటే అది ఆత్మవిద్యకు సంబంధించింది అని అర్థం. అర్థమైందే, అది నాలుగవది. ఐదవది ఏంటంటే అర్థవాద. అర్థవాద అంటే పొగడటం, ఫిగరేటివ్గా పొగుడతారు. నీ ముఖం చంద్రబింబంలాగా ఉంది అంటాడు. చంద్రబింబంలాగా ఉంటుందా ఏమిటి? చంద్రబింబమే నల్ల, చంద్రబింబంలాగా ఉంది అన్నాడు. అంటే పొగడడం అన్నమాట. నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, సూర్యుడివి, నువ్వు చాలా గొప్పవాడివి అంటుంటారు చూసారు. ఇదంతా అర్థవాదం అన్నమాట. అంటే అంత గొప్పవాడివిలాగా ఉన్నావు అని పొగడడం. అందుకనే ఈ విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, ఈ స్తోత్రాలన్నీ కూడా అర్థవాదం, పొగడతన్నమాట. ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్ అంటారు, నాట్ రియల్, ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్ అంటారు. అది కూడా ఉంటుంది ఒక ఈ ఒక పుస్తకాల్లో, ఉపనిషత్తుల్లో. ఏమిటి అర్థవాదం అంటే, ఎక్కడెక్కడ చెప్తుంది, తస్మాత్ బ్రహ్మనిష్టం అర్చయేద్ భూతి కామహ అని చెప్పబడుతుంది. బ్రహ్మనిష్ఠుండైన వాడిని గనక పూజిస్తే నీకేమి కావాలంటే అది లభిస్తుంది. ఒక జ్ఞానిని గనక పూజిస్తే, అర్చిస్తే నువ్వు ఏది కోరుకుంటే నీకు అది లభిస్తుంది. ఏమండి నిజంగా లభిస్తుందంటారా? అర్థవాదం అంటే ఏమిటి? ఆ జ్ఞానాన్ని పొగడడం అన్నమాట, స్తుతి చేయడం. అలా స్తుతి చేస్తే కానీ వారి దగ్గరికి వెళితే నీ యొక్క కోరికలన్నీ, నీ యొక్క ఏమిటి, ఏమేమి ఉంటాయో సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్తే ఎక్కువ మంది జనం వెళ్ళి చదువుతారు అనే ఉద్దేశంతో శాస్త్రం చెప్తుంది. అంతేగాని వెళ్ళిన వాళ్ళందరికీ కోరికలన్నీ తీరిపోతాయా ఏమిటి? వ్యాధి ఉన్నది, నాకు వ్యాధి పోవాలని చెప్పి జ్ఞాని దగ్గరికి పోగానే వ్యాధి పోతుందా ఏమిటి? ఆ జ్ఞాని దగ్గరికి వెళితే ఆయన చెప్పే మాటలు విని మనసు నెమ్మది అయ్యి బీపీ తగ్గిపోతుంది. అర్థమైందా? అది అంతేగాని అది ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్ అంట. ఆ జ్ఞానాన్ని, ఆత్మవిద్యని స్తుతి చేయడం కోసం ఆ జ్ఞానిని స్తుతి చేస్తుంది. జ్ఞానిని కనుక స్తుతి చేస్తే, స్తుతి అంటే తెలుసు కదా, స్తుతి చేస్తే ఏమవుతుంది, వీళ్ళందరికీ కూడా ఫలం కలుగుతుంది అని అర్థవాదం అంటారు. ఇది ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్. ఓకే, అది కూడా చెప్పబడుతుంది ప్రతి చోట. ఇందులో కూడా చెప్పబడుతుంది, ఈ అధ్యాయం చివరిలో వస్తుంది అది, ఈ అధ్యాయం చివరిలో. తర్వాత ఆరవది చివరిది ఏంటంటే ఉపపత్తి అన్నారు. ఉపపత్తి అంటే లాజికల్, యుక్తియుక్తం. నువ్వు చెప్పేదే యుక్తిగా, యుక్తంగా లేదురా, సరిగా లేదు అంటాం, సరే ఇల్లాజికల్ అంటాం. ఇక్కడ ఏమిటి, శాస్త్రం చెప్పేది లాజికల్, యుక్తం, సరి అయినది, ప్రాపర్ అని అర్థం. ఇది సరి అయినది, చెప్పే విషయం సరి అయినది. ఈ జ్ఞానం అనేటువంటిది మనిషి పొందడం, తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం అనేటువంటిది యుక్తియుక్తమైనటువంటిది, లాజికల్. ఇట్ ఈజ్ నాట్ ఇల్లాజికల్, ఇట్ ఈజ్ ప్రాక్టికబుల్, ప్రాగ్మాటిక్ అండ్
కరెక్ట్ అన్నమాట, అందులో దోషమే లేదు అని. సరిగ్గా ఉన్నది ఈ యొక్క నిర్ణయం. ఏది, నువ్వు ఆత్మస్వరూపంరా అన్నది ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో కానీ ఎక్కడ కానీ ఏ సమయంలోనైనా సరే దీన్ని ఎవ్వరు కాదనలేరు, దీన్ని ఎవరు కాదనలేరు ఎప్పటికీ కూడా. అన్నెగేటబుల్ నాలెడ్జ్, దట్స్ వై లాజికల్, దాన్ని యుక్తియుక్తం అంటారు. అటువంటి యుక్తియుక్తమైనటువంటి ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పబడినది కాబట్టి, ఈ లింగం ఇక్కడ తెలుస్తున్నది కాబట్టి ఇది తాత్పర్య నిర్ణయం అంటారు. ఈ ఆరు గనక ఉంటే ఆ యొక్క గ్రంథం ఆత్మని గురించి మాట్లాడుతున్నది అని అర్థం అని శాస్త్రంలో ఇది ఒక శ్లోకం. ఇవన్నీ క్లూస్ అంటారు. ఇవన్నీ హయ్యర్ పుస్తకాలు చదవాలంటే ఇవన్నీ బేసిక్ తెలిసి ఉండాలి. ఇంకా చదవబోయేవన్నీ కష్టమైన ఉపనిషత్తులే, అందుకని అక్కడక్కడక్కడ కొంచెం కొంచెం కష్టమైన పోర్షన్ అంతా చెప్తూ ఉంటాను. సహిస్తూ ఉండాలి, సహిస్తూ ఉండడం అంటే ఏంటి, నేర్చుకుంటూ ఉండాలి. ఇక్కడ ఇప్పుడు కథ రూపంలో మొదటి శ్లోక మంత్రం చూస్తున్నాం. ఉషన్హవై వాజశ్రవసః. ఉషన్ అంటే స్వర్గాన్ని కోరుకున్నవాడై. ఉషన్హవై, ఉషన్ అంటే స్వర్గం, స్వర్గాన్ని కోరినవాడై అని అర్థం. అంటే ప్రాపంచిక సుఖాలతో పాటు స్వర్గం అనేటువంటిది హయ్యెస్ట్, ప్రాపంచిక సుఖం అది, అది మెటీరియలిస్టికే కానీ ఇది హయ్యెస్ట్ అనమాట ఉన్నవాటిట్లో. ఉషన్హవై అంటే సకామం అనమాట, నిష్కామం కాదు సకామం. వాజశ్రవసః, వాజం అంటే అన్నం, వాజం అంటే అన్నం, శ్రవం అంటే కీర్తి. వాజశ్రవం అంటే అన్నదానం చేసి కీర్తిని పొందిన వాడికి ఇచ్చిన టైటిల్ అనమాట, బిరుదు. వాజశ్రవుడు, వాజశ్రవుడు అనేటువంటిది ఉద్దాలకుడికి తండ్రి అనమాట వాజశ్రవుడు. వాజశ్రవుడు ఎవరు, అన్నదానం చేయడం వల్ల ఆయన కీర్తి పొందాడు కాబట్టి వాజశ్రవుడు. వాజశ్రవుడికి పుట్టినటువంటి కొడుకు, అతని కొడుకు వాజశ్రవసుడు. ఒక సకారం చేర్చాలి మధ్యలో, వాజశ్రవసుడి వసుడు వాజశ్రవసుని కొడుకు, వాజశ్రవుని కొడుకు. ఏమిటండి నోట్లోవే తిరగటలేదు మాటలు అన్నారు, అట్లాగే ఉంటాయి పేర్లు. ఈ వాజశ్రవస పేరుకి ఉద్దాలకుడు అని పేరు. ఇతనికి ఎందుకు ఉద్దాలకుడికి వాజశ్రవస వచ్చిందని తెలియాలి కదా. వాజశ్రవుడి కొడుకు కాబట్టి వాజశ్రవసుడు. ఆయనకెందుకు వాజశ్రవుడు అని వచ్చింది పేరు, ఆయన పేరు ఆరుణి. యాక్చువల్గా వాజశ్రవుడి పేరు ఆరుణి, ఆరుణి రౌద్దాలకి అని ఈయన పేరు. ఇట్లా తండ్రి పేరు వస్తుంది తమిళం వాళ్ళకు వచ్చినట్లు కానీ ఇట్లా పెట్టుకుంటారు. సరే, సర్వవేద సందదౌ ఏం చేస్తున్నాడట ఆయన. సర్వవేదసం అంటే ఆయన యొక్క ఆస్తినంతా కూడా, తన యొక్క సంపదనంతా కూడా దదౌ దానం చేశాడట. ఉపనిషత్తు చెప్తోంది ఆయన సంపదనంతా దానం చేసేసాడండి అంటే ఇక్కడ మనం ఊహించుకోవాలి దేనికి దానం చేశాడు. విశ్వజిత్ అనే యాగం చేశాడట ఆయన, దాన్ని సర్వమేధ యాగం అని కూడా అంటారు. అది కొన్ని పుస్తకాలు వ్రాస్తారు. ఇక్కడ విశ్వజిత్ యాగం అంటే ఏ యాగంలో అయితే నీ సర్వస్వాన్ని నువ్వు దానం చేస్తావో చెయ్యాలో అది విశ్వజిత్ యాగం. అందుకని ఎవరు చేయరు విశ్వజిత్ యాగం. విశ్వజిత్ యాగం చేస్తే డైరెక్ట్గా స్వర్గానికి అనమాట, అన్అబ్స్ట్రక్టెడ్ జర్నీ, ఆటంకం లేకుండా స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. కానీ కండిషన్ ఏంటి, అన్నీ ఇచ్చేయాలి, నీకున్నవన్నీ ఇచ్చేయాలి. అందుకని ఆ రోజుల్లో దానం అట్లా చేసేవాళ్ళు, గోదానం, భూదానం, స్వర్ణదానం, ధనదానం ఆల్ అంటే ఇవన్నీ అనమాట. ఈయన కూడా అట్లా దానం, అన్నీ దానం చేయాలి, చేశాడు ఆ విశ్వజిత్ యాగంలో.
ఆయనకి ఆ వాజశ్రవుడికి వాజశ్రవసుడికి ఒక కొడుకున్నాడు. తస్యః పుత్ర ఆస నచికేత నామ పుత్రాస. నచికేతుడనే పేరు కలిగినటువంటి పుత్రుడు ఉన్నాడు. నచికేత నామ, నామ అంటే పేరు కలిగిన అని అర్థం. నచికేతాహ, నచికేతస్ శబ్దం అన్నమాట, సకారాంతం అంటాం. నచికేతస్ సకారాంతం పుంలింగం, పురుషుడు కదా పుంలింగం. నచికేతస్ శబ్ద ఇక్కడ నచికేతాహ అంటే ప్రథమా విభక్తి ఏకవచనం అంటాం, సబ్జెక్ట్ అన్నమాట. ప్రథమా విభక్తి ఏకవచనం అంటే ఏమీ లేదు, సబ్జెక్ట్. నచికేతుడనే పుత్రుడు ఆస అంటే ఉండేవాడట అని అర్థం. ఉండేవాడట, ఉండేవాడు అని అర్థం. యు హ్యాడ్ అని అంటాం సన్ ఇంగ్లీష్లో, ఉండేవాడు అని ఉపనిషత్తు చెప్తోంది. తర్వాత ఇంకొక విషయం చెప్పాను అనుకుంటాను, ఈ టాపిక్లు ఏమి విషయాలు చెప్పాను, ఎన్ని టాపిక్లు ఉన్నాయి ఇందులో ఫస్ట్ చాప్టర్లో చెప్పలేదు. ఓకే, ఒకసారి గుర్తు చేస్తాను మళ్ళీ. ఈ యొక్క మొదటి వల్లిలో ఎన్ని ఏమి టాపిక్లు ఉన్నాయంటే బ్రహ్మ విద్య మహిమ, మొదటిది బ్రహ్మ విద్య మహిమ, దాని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తున్నారు. తర్వాత గురూప సదనం, గురువు దగ్గరికి వెళ్ళడం, ఏమేమి టాపిక్లు వస్తాయంటే అవి సంగతులు. గురూప సదనం అంటే గురువు దగ్గరికి వెళ్ళడం. మూడో టాపిక్ ఏంటంటే గురువు లక్షణాన్ని, గురువుకి ఎటువంటి గుణాలు ఉండాలి. నాలుగో టాపిక్ ఏంటంటే శిక్ష లక్షణాన్ని, శిష్య లక్షణాన్ని, శిష్యుడికి ఏమి లక్షణాలు ఉండాలి, ఇవి చెప్పబడినాయి. ఆ విషయాలే వస్తాయన్నమాట వచ్చే శ్లోకాలు మంత్రాల్లో. తర్వాత మంత్రం, రెండవ మంత్రం, తగుంహ కుమారగుం సంతం దక్షిణాసు నీయమానాసు శ్రద్ధావివేశ సోమన్యత. తగుంహ కుమారగుం సంతం సహ అమన్యత. ఆ నచికేతుడు, ఉపనిషత్తు చెప్తోంది, ఆ నచికేతుడు అనుకున్నాడు మనసులో. ఇప్పుడు కాంటెక్స్ట్ మనం ఏర్పరచుకోవాలి. ఎప్పుడైతే ఈ వాజశ్రవసుడు విశ్వజిత్ యాగం చేస్తున్నాడో, తన యొక్క సంపదనంతా దానం చేస్తున్నాడో, ఆ దానం చేసేటప్పుడు ఆ తన యొక్క కొడుకు నచికేతుడనే పుత్రుడు ఉన్నాడు కదా, అక్కడ తండ్రి దానం చేస్తుంటే తండ్రి వెనకాల ఈ అబ్బాయి నుంచొని ఉన్నాడు, నుంచొని చూస్తున్నాడు ఏమేమి దానం చేస్తున్నాడు తండ్రిని. చూస్తూ చూస్తూ తన మనసులో అనుకున్నాడు. ఇదంతా కాంటెక్స్ట్, అక్కడ లేదు మంత్రంలో, మనం తెలుసుకోవాలి ఇదంతా కూడా. మనసులో అనుకున్నాడు ఏమని, మనసులో ఎందుకు అనుకున్నాడు అంటే శ్రద్ధ ఆవివేశ, మనసులో శ్రద్ధ ఉద్భవించి శ్రద్ధ అనేటువంటిది ఆవేశించింది మనసులో, శ్రద్ధ భక్తి ఆవేశించి అతనికి మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది తర్వాత అతనికి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అండి అంటే శ్రద్ధ ఆవివేశ. వైదిక ధర్మంలో, వేదాలలో, యజ్ఞాలలో, యాగాలలో, వాటిలో చేసే దానాల్లో ఇతనికి శ్రద్ధ భక్తి ఉంది. వాటి విలువలు, వాటి యొక్క గొప్పతనం ఇవన్నీ తెలుసు అన్నమాట అతనికి. అది శ్రద్ధ ఆవివేశ సహ అమన్యత. శ్రద్ధ కలిగిన వాడై, భక్తి కలిగిన వాడై ఈ అతనికి మనసులో అనిపించింది. ఎప్పుడుట, దక్షిణాసు నీయమానాసు, తండ్రి ఆ దక్షిణ ఇస్తున్నప్పుడు, కరెక్ట్గా ఆ టైంలో అని అర్థం. ఎప్పుడైతే తండ్రి దక్షిణనిస్తున్నాడో, ఇక్కడ దక్షిణ అంటే కానుకలు కాదు, మనం దక్షిణ అంటే టంగ టంగని 5 రూపాయలు 1 రూపాయి వేస్తాం చూసారా, అది దక్షిణ అని అలవాటు అయిపోయింది జనానికి. దక్షిణ ఏంటి, దక్షిణ ఏంటి అంటే రూపాయి కానుక,
రూపాయి ఆ తర్వాత లీటర్ అనమాట, 2 రూపాయలు 3 రూపాయలు ఇట్లా కాయిన్స్ ఉంటాయి కదా, టంగ్ 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 అని సిద్ధం వచ్చేటట్లు ఇవి వేయటం దక్షిణం అనుకుంటాం మనం. ఒక హరికథ భాగవతారు చెప్తుండేవారు, నేను చిన్నప్పుడు హరికథకి వెళితే అందరూ వాళ్ళు పళ్ళెం తీసుకొస్తారు కదా ఆరతి పట్టి, అందరూ అందరూ దక్షిణం వేయాలి. అందరూ వేసేటప్పుడు ఆయన అనేవాడు, శబ్దం కాకుండా వెయ్యండి అనేవాడు. శబ్దం కాకుండా వేయండి అంటే ఏమిటి, అందరూ నోట్లే వేయండి కాయిన్స్ వేయవాకండి అని. నోట్ కాయిన్స్ వేస్తే ఎంతకండి అవన్నీ, ఎంత వేస్తే ఎంత డబ్బు వస్తుంది అని చూడండి తెలివిగా. అందులో ఒక చతురత అన్నమాట, కొంచెం హాస్యోక్తి అలా చెప్పేవాడు. దక్షిణ అంటే ఇక్కడ ఏదో 10 రూపాయలు 20 రూపాయలు కాదు, ఇక్కడ గోవులు అన్నమాట దానం చేస్తున్నాడు. ఎప్పుడైతే తన యొక్క సంపదనంతా ఇచ్చేటప్పుడు గోవులను కూడా ఇస్తున్నాడు, ఇక్కడ దానం చేస్తున్నాడు. గోవులు అంటే ఆవులు, గోవులు ఆవులు, ఆవులు అంటే అచ్చ తెలుగు, గోవులు అంటే సంస్కృతంతో కలిసినటువంటిది గో శబ్దం. గో గౌ గావహ అని గోవులు అంటాం. గంగ గోవు పావులు గరిటెడైన చాలు, అంటే దానాల్లో గోదానం విశిష్టమైన దానం. అందుకని ఆ రోజుల్లో మహానుభావులకి గోవులు ఉండేవి, పాడి పశు సంపద ఉండేది ఇంట్లో. అది ఉంటే వాళ్ళు రిచెస్ట్ అనమాట, బాగా సంపన్నులు అని అర్థం. ఇప్పుడు కారు ఉంటే సంపన్నులు, ఆ రోజులో గోవులుంటే సంపన్నులు. కనుక దక్షిణాసు నీయమానాసు, ఎప్పుడైతే తన తండ్రి దానం చేస్తున్నాడో ఈ మనసులో ఒక ఆలోచన వచ్చింది, శ్రద్ధ మించి సద్గుణ సంపన్నుడే. సత్వగుణం వచ్చినప్పుడే ఈ శ్రద్ధ వస్తుంది మనిషిలో. తమోగుణం ఉన్నవాడికి రజోగుణం ఉన్నవాడికి శ్రద్ధ రాదు. అందుకని శంకరాచార్య వారు శ్రద్ధ ఆవివేశ అన్నప్పుడు ఆయన ఏం రాస్తారంటే సద్గుణ్యం అని రాస్తారు. సత్వగుణ సంపన్నుడై ఉన్నాడు అప్పుడు ఆ సమయంలో నచికేతుడు, అందువల్ల ఆ శ్రద్ధ వచ్చేసింది. అందుకని మనం కూడా శ్రద్ధ సత్వగుణ సంపన్నమైతే మనకు శ్రద్ధ వస్తుంది. శ్రద్ధ ఏం రావట్లేదు జనానికంటే రజోగుణం కలిగి ఉన్నారు తమోగుణం కలిగి ఉన్నారు అంతే. సత్వగుణాన్ని పెంపొందించుకుంటే శ్రద్ధ వస్తుంది. శ్రద్ధ వస్తే మనకు పురోభివృద్ధి ఉంటుంది ఆధ్యాత్మికంగా అని అర్థం. శ్రద్ధ ఆవివేశ సంతం కుమారం సహ అమన్యత. సంతం కుమారం అన్న ఎవరు ఈ ఆలోచించింది మనసులో శ్రద్ధ ఆవేశుడై అంటే అతని యొక్క కుమారుడు ఉన్నాడు బాలుడు, ఆ వాజశ్రవశుని బాలుడు కొడుకు పుత్రుడు ఎవడైతే ఉన్నాడో. కుమారుడు అంటే ఏమిటి అర్థం ఇక్కడ, కుమారం. ఆ కుమారుడి మనస్సులో వచ్చింది ఈ ఆలోచన. కుమారుడు అంటే శిశు అవస్థ, బాల్యావస్థ, కౌమారవస్థ, కిషోరవస్థ అంటారు, యవ్వనావస్థ, వృద్ధావస్థ అని ఇన్ని అవస్థలు ఉన్నాయి. మనం చెప్పే అవస్థ కాదు, అవస్థ పడుతున్నాడండి అంటాం, అది వేరే. ఈ అవస్థ అంటే స్థితి అన్నమాట, బాల్యావస్థ స్టేజ్ ఆఫ్ లైఫ్ అంటారు. కుమారుడు అంటే ఏమిటి, 9-11 ఏళ్ల మధ్యలో వాడు అని అర్థం. శిశువు అంటే నెలలవాడు. బాలుడు అంటే 1వ సంవత్సరం నుంచి 2, 3, 4, 5, 6 వరకు బాలుడు. ఇంకా 7, 8 నుంచి వస్తున్నాడు అంటే కుమారుడు. అందుకే కుమారి అంటాం, కుమారి జయలలిత అంటారు వాళ్ళు. ఇంకా కుమారి, ఆ కుమారి అర్థంలో చెప్పలేదు మనం. తెలుగులో కుమారి అంటే 9 వయసు నుంచి 12 వయసు లోపు కుమారి, యుక్త వయసులు రాకముందు వయసు అనమాట. అంటే ఈ బాలుడికి ఎంత వయసు ఉందని మనకు తెలియజేస్తున్నది మా ఉపనిషత్తు. ఎన్ని ఏళ్ళ వాడు అనుకుంటున్నారు, 9 సంవత్సరాల వాడు బాలుడు, కుమారుడు. సంతం ఎవరైతే కుమారుడై ఉన్నాడో, అంటే కుమారుడు అంటే 10 కంటే తక్కువ అనుకోవచ్చు, 10 ఏండ్ల లోపు వాడు అని అర్థం. 10 ఏండ్ల లోపు వాడు, అతని మనసులో చెప్తోంది 3వ మంత్రంలో. ఈ దక్షిణను ఇచ్చేటప్పుడు ఇంకొక విషయం, ఈ ఋత్విక్లు ఉంటారు కదా యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు. ఋత్విక్లు అంటే ఎవరు, పురోహితులు. హోత, అధ్వర్యుహు, ఋగ్వేద మంత్రాలను చెప్పేవాడిని హోత అంటారు.
యజుర్వేద మంత్రాలను చెప్పేవాడని అధ్వర్యుడు అంటాం, సామవేద మంత్రాలను చెప్పేవాడిని ఉద్గాత అంటారు. సామవేదాల్ని పాడేవాళ్ళు, చెప్పడం కాదు పాడటం, అందుకని ఉద్గాత అని పేరు. అథర్వణ వేదం చెప్పేవాళ్ళకి ఆ పురోహితుడికి బ్రహ్మ అని పేరు, బ్రహ్మ అని పేరు. వీళ్ళంతా ముఖ్య పురోహితులు అన్నమాట. వీళ్ళకి అసిస్టెంట్లు ఉంటారు ఇంకా సెట్టు సెట్టుగా, నలుగురు నలుగురు వేసి, అంటే సబ్ డివిజన్స్ అనమాట. మెయిన్ పురోహితుడు, ఆయనకు అసిస్టెంట్ అంటారు చూసారా, వాడికి కూడా అసిస్టెంట్. మీరు యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు చూస్తే తెలుస్తుంది, గుళ్ళో కూడా చూడండి, మెయిన్ ప్రీస్ట్ దేవుడి దగ్గర నుంచి ఉంటాడు, ఆ పక్కన ప్రీస్ట్ అన్నీ అందిస్తూ ఉంటాడు, వింజామరాలు అవన్నీ కూడా అగరబత్తులని చేతికి అందిస్తూ ఉంటాడు. వాడికి ఒక అసిస్టెంట్ ఉంటారు, ఆ పురోహితుడు ఇంకొక అసిస్టెంట్. అంటే ఏమిటి అర్థం, మెయిన్ పురోహితుడికి ఇచ్చే జీతం వేరు, ఈ రెండో వాడికి ఇచ్చే జీతం వేరు, తర్వాత వాడికి ఇచ్చే జీతం వేరు, దక్షిణలో వేరే. ఎందుకంటే వాళ్ళ పనిని బట్టి, స్థానాన్ని బట్టి. అదేవిధంగా ఈ హోత, ఉద్గాత, అధ్వర్యు, బ్రహ్మ మెయిన్ ప్రీస్ట్లకి ఈ యాగంలో 42 గోవులు ఇవ్వాలి, 42 ఆవులు, లెక్కనమాట. ఎందుకండి 42, 41 ఇవ్వకూడదు అన్నాడు, అట్లా ఇస్తే ఫలం రాదు అన్నాడు. ఎందుకు రాదండి అంటే, ఎప్పుడైతే సకామంతో నువ్వు చేస్తావో ఏ యజ్ఞమైనా యాగమైనా వ్రతమైనా దానికి విధి నియమాలు పాటించాలి, ఈ యొక్క రిచువల్కి ఇంత దానం చేయాలి, లెక్క అది కొంచెం రెడ్యూస్ చేసుకోండి అని అడిగామంటే ఫలం తగ్గిపోతుంది. ఇప్పుడు ఆయుష్ హోమం, సుదర్శన హోమం, ఇవన్నీ గృహప్రవేశం, ఇవన్నీ సకామంతో చేసేవి, మనకు ఈ ఫలాలు కావాలి అని పుత్రకామేష్టి యాగం ఇవన్నీ చేస్తారు కదా, ఈ ఫలం కావాలి అని మనసులో పెట్టుకొని చేస్తే దానికి ఎంత దక్షిణ అంటే అంత దక్షిణ ఇవ్వాలి. ఈవెన్ శ్రాద్ధకర్మ ఆలసం, అందుకని అక్కడికి పోయి బార్గెన్ చేయకూడదు. ఇప్పుడంతా బార్గెన్ చేస్తున్నారు, పురోహితుల దగ్గర బార్గెన్ చేయకూడదు, బేరం ఆడటం అంటారు. బార్గెన్ అంటే బేరం ఆడటం, బేరం ఆడకూడదు. అది ఎంత ఇవ్వాలంటే అంత ఇచ్చి తీరాలి. నువ్వు తగ్గించి ఇచ్చావనుకో, ఫలం రెడ్యూస్, మళ్ళీ ప్రాయశ్చిత్తం చేయాలి, దానికి ఫలము రాదు, రాకపోగా దానికి ప్రాయశ్చిత్తం చేయాలి మళ్ళీ. అందుకని మన వాళ్ళు నోరు మెదపకుండా వాళ్ళు ఏం చెప్తే అది ఇవ్వాలి. మళ్ళీ కాలం కూడా మారింది అంటే ఈ టైంకి ఈ ముహూర్తానికి చేయాలి, చెయ్యకపోతే దాని ఫలితం ఉండదు. సమయాన్ని కరెక్ట్గా పాటించాలి, ఎందుకంటే సకామంతో చేస్తే విధి నియమాలు కంపల్సరీ, తప్పనిసరి అన్నమాట. అదే నిష్కామంతో చేస్తే, నాకు ప్రాపంచిక సుఖాలు వద్దు, స్వర్గం వద్దు, ఏం వద్దు, నాకు జ్ఞానం వైరాగ్యం కావాలి, అందరి క్షేమం కోసం నేను చేస్తాను, నాకు ఇంకేం వద్దు అని కనుక చేస్తే ఏ విధి నియమాలు లేవు. ఎంత దక్షిణ ఇవ్వండి, ఇవ్వకపోండి, ఏ సమయంలో అయినా చెయ్యొచ్చు, ఎలాగైనా చెయ్యొచ్చు, విధి నియమాలే లేవు. ఎవరు చెప్పారంటే శాస్త్రం చెప్తోంది, నిష్కామంతో చేస్తే నువ్వు ఎటువంటి విధి నియమాలు పాటించక్కర్లేదు, సకామంతో చేస్తే విధి నియమాలు పాటించి తీరాలి, అది లెక్క. అర్థమైందా? ఒక చోటికి వెళతామని చెప్పి అదే రిచువల్స్ అంటారు వీటిని, ఏమంటారు, వ్రతాలు, తీర్థయాత్రలు, పూజలు, హోమాలు, యజ్ఞాలు, ఇవన్నీ కూడా రిచువల్స్ అంటాం. దేనికి పెట్టారు ఇవన్నీ అంటే, ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ సోషియాలజీలో వీళ్ళు చెప్తారు, సోషియాలజీలో వాళ్ళు ఇప్పుడు కనుక్కున్నారు ఏమని అంటే, ఈ హిందూ రిలీజియన్లో చేసే రిచువల్స్ అన్నీ కూడా, ఎక్కువగా రిచువల్స్ మనకే కదా, మిగతా రిలీజియన్స్లో ఉన్నాయి కానీ ఒకటి రెండు అంతే, మనకున్నన్ని రిచువల్స్ ఇంకెక్కడా లేవు. దేనికి అంటే మూడు రకాలుగా చెప్పారు. మొదటిది ఏంటంటే ఆ కుటుంబం వరకే చేసుకుండే రిచువల్స్, ఆ కుటుంబం వరకే చేసుకుండే రిచువల్స్ అంటే ఇంక బయట వాళ్ళని ఎవరిని పిలవక్కర్లేదు, మన ఇంట్లోనే మనం చేసుకుంటాం, అది రిచువలే. రోజు పూజ చేసుకుంటారు కదా, మీ ఇంట్లో వాళ్ళు కూర్చొని ఒకళ్ళు ఇద్దరు కూర్చొని పూజ చేస్తారు, అది మన ఇంట్లో చేసే రిచువల్. కుటుంబం అంతా కూడా ఒకచోట చేరటం కోసం ఈ రిచువల్ పెట్టారు, ఇంట్లో చేసేవి మనం ఏవైతే చేస్తామో పూజలు,
ఇవన్నీ మన వరకు మనం చేసుకుంటాం. ఎవరిని పిల్లము అంటే ఏంటి, ఒక కుటుంబాన్ని సౌహార్థంగా ఉంచడం కోసం, ఒకటిగా ఉంచడం కోసం, హార్మోనీగా ఉంచడం కోసం ఇవన్నీ పెట్టారు. ఇది మొదటిది. అంతేకాకుండా కొన్ని ఉత్సవాలు, కొన్ని రిచువల్స్లో మన కుటుంబ సభ్యుల్ని, చుట్టాలని కూడా పిలుస్తాం, బంధువుల్ని పిలుస్తాం. వివాహం, ఉపనయనం, ఇంకేదైనా వ్రతాలు చేస్తూ ఉంటే సత్యనారాయణ వ్రతం, ఏకాదశి వ్రతం చేస్తే పిలుస్తామా ఏమిటి, పిలవం కదా, ద్వాదశి వ్రతాన్ని పిలవం కదా. కానీ సత్యనారాయణ వ్రతం చేస్తే మీరిద్దరు కూర్చొని చేసుకుంటారా ఏమిటి, అందరినీ పిలిచి మరీ కథ వినిపించి మరీ ప్రసాదం పెడతాం అంటే ఏమిటి, కొన్ని కుటుంబాల కలయిక కొన్ని వ్రతాలు. తీర్థయాత్రలకు వెళితే బంధువులతో కూడా కలిసి వెళుతూ ఉంటాం. అంటే కొన్ని కుటుంబాలు ఒకటి అవ్వడం వల్ల ఏమవుతుంది, అందరు కలుస్తారనమాట ఒక చోటికి. ఇట్ ఈస్ ద హార్మనీ అంటాం. ఒకరికొకళ్ళు కలవడం, ఒకరికొకళ్ళు పరిచయం, బంధుత్వం, ఇవన్నీ కూడా. అదేవిధంగా మూడవ రకం ఏమిటంటే, ఒక కుటుంబమే కాదు ఆ స్ట్రీట్ స్ట్రీట్ అంతా కలిసి చేస్తారు. రుద్రం, మహారుద్రం, చండీ హోమం, ఇటువంటి యాగాలన్నీ కూడా. ఇప్పుడు విశ్వజిత్ యాగం అనేటువంటిది కూడా సదస్యులు, పురోహితులు, ఎంతోమంది బయట వాళ్ళు వస్తారన్నమాట దీనికి. అంటే ఏమిటి, సోషల్ హార్మనీ. ఆ సమాజం అంతా కూడా ఒకటిగా నిలుస్తుందన్నమాట ఒకే త్రాడు మీద. ఇది మూడు రకాలైన రిచువల్స్. అది ఇప్పుడు కనుక్కున్నారు. ఇవన్నీ కూడా మనిషి యొక్క ఉన్నతికి ఉపయోగపడతాయని చెప్పి సోషియాలజీ వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. మన శాస్త్రం చెప్తుంది 300 సంవత్సరాలు అంటే బీసీ, బిఫోర్ క్రైస్ట్ అనమాట. క్రీస్తు పుట్టక ముందే మన వేదాల్లో ఇవన్నీ చెప్పబడినాయి అని తెలుసుకోవాలి మనం. ఈ రిచువల్స్ అన్నీ ఇంకా లౌకికమైన ఉదాహరణ చెప్పాలి అంటే, జెండా ఎగరవేస్తారు కదండి, జెండా ఎగరవేయడం ఏమిటి, రిచువల్. అందరూ అక్కడికి చేరతారు, ఆ జెండా ఎగరేసేటప్పుడు సెల్యూట్ చేస్తారు, ఒక ఐక్యత భావన వస్తుంది, అది ఒక రిచువల్. అంతేకాదు షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా, కరచాలనం, అది ఒక రిచువల్. మనం ఏం చేస్తాం, నమస్కారం అంటాం. కరచాలనం చేయడం ఎలా రిచువల్ అంటే, ఒకరికొకరు ఆప్యాయత చూపించుకోవడం. మన పద్ధతి ఏంటంటే, నమస్కారం, బాగున్నారండి అంటాం. అంటే ఏమిటి, ఒకరికొకరు ఆప్యాయత పెంచుకోవడం. కనుక రిబ్బన్ కట్టింగ్ వాళ్ళు చేసేది, మనం కొబ్బరికాయ కొట్టి దీపారాధన చేస్తాం. వాళ్ళు ఏమిటి, మేము నాస్తికులం అండి, మేము కొబ్బరికాయ కొట్టం అని అన్నారనుకోండి. రిబ్బన్ కట్టింగ్ ఎందుకు, అది రిచువల్ కాదా. ఓపెనింగ్ సెరిమనీట. ఎందుకండి ఓపెనింగ్ సెరిమనీ, తలుపులు తీ, వెళ్ళు, మొదలుపెట్టు. అందుకని దేవుడు అని పేరు తీసేసి వేరే పేర్లు పెట్టుకొని రిచువల్స్ చేస్తున్నారు జనం. చూసారా, ఒలింపిక్స్లో కూడా టార్చ్ వెలిగిస్తారు చూసారా, జ్యోతి, అది రిచువల్. అది ఎందుకు, కాబట్టి మన శాస్త్రం చెప్పిన దాన్ని ఎక్కడా కొంచెం కూడా తప్పు పట్టడానికి వీల్లేదు. ఎంతో దూరదృష్టితో పెట్టుకొని వాళ్ళు సమాజం కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం, కుటుంబ సభ్యుల కోసం రకరకాలైనటువంటి సాధనలు, వ్రతాలు, నోములు, తీర్థయాత్రలు అన్నీ పెట్టారు. అది తెలుసుకోవడం మన కర్తవ్యం. తెలుసుకుంటే ప్రయోజనం పొందుతాం, ప్రయోజనం పొందితే మన జీవితం ఆనందంగా ఉంటుంది, తెలుసుకోకపోతే మనమే నష్టపోతాం. ఎందుకు చెప్పానంటే, విశ్వజిత్ యాగం ఎందుకు చేశాడంటే, నిరతాన్న దానంట. ఎప్పుడు దానం చేసేవాట, అన్నదానం చేసేవాళ్ళట వాళ్ళు. అంత అన్నదానం చేయడం వల్ల ప్రజలంతా సౌఖ్యంగా, సంతోషంగా ఉండేవాళ్ళు. కాబట్టి మనం చేసే రిచువల్స్ అన్నీ కూడా మనం కేవలంగా తక్కువగా చూడొద్దు, అవన్నీ మంచివే, స్తోమత ఉన్న వరకు చేయడం మంచిది. అందుకని తీర్థయాత్రలన్నీ ఇప్పుడు టూరిజం అయిపోయినాయి. తీర్థయాత్రలు అంటే పుణ్యం, పురుషార్థం కోసం పోవాల్సింది, అది తీర్థయాత్రలు అంటే. అది ఒక రిచువలే, వెళ్ళాలి. మన దేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అందుకని ప్రతి సంవత్సరం అక్కడ వెళ్ళడం, చూడడం మనకు చిత్తశుద్ధిని ఇస్తుందన్నమాట. అది ఆ విషయం చెప్పాలనిపించింది, యాగం విషయం వచ్చింది కాబట్టి. సరే, మూడవ మంత్రం. పీతోదకా జగ్ధ తృణాః దుగ్ధదోహా నిరింద్రియాః
అనందానామతే లోకాః తాం సగచ్చతి తాదదత్ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పారు, దక్షిణ లేకుండా గనక ఏదైనా చేస్తే అది తామస కర్మ అన్నారు, అది తామసికం అవుతుందిట. ఆయన ఒక శ్లోకంలో చెప్తారు కృష్ణ పరమాత్మ, విధిహీనం అసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధారహితం యజ్ఞం తామసం ఇది పరిచక్షతే తామసం కర్మ ఇది అని చెప్పి, అంటే ఏమిటి మంత్రం లేకుండా చెప్పడం? ఇప్పుడు మంత్రం లేదు, నాదస్వరం అన్ని టేప్ రికార్డులోనే, మళ్ళీ ఆ పురోహితుడిని పిలవడం ఎందుకు, ఆయనకి డబ్బులు ఇవ్వడం ఎందుకు అని చెప్పి చాలామంది గృహప్రవేశంలో చిన్న చిన్న ఫంక్షన్స్లో కూడా బ్రాహ్మణ్ణి పిలవకుండా వరలక్ష్మి నోముకి క్యాసెట్ ఈజ్ అవైలబుల్ అది పెట్టుకొని పూజా విధానం అంతా అందులోనే ఉంటుంది. అరే పూజా విధానం నిన్ను నేర్చుకోమని చెప్పారే కానీ పురోహితుడిని పిలవకుండా చేసుకోమని కాదు, పురోహితుడు దొరకని చోట క్యాసెట్ పెట్టుకొని చేసుకో, పురోహితుడు దొరికే చోట కూడా ఆయనకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి క్యాసెట్ పెట్టుకుంటే ఇక్కడ 40 రూపాయలు ఇచ్చి క్యాసెట్ కొంటున్నావు కదా. తర్వాత చెప్తారు కాబట్టి ఆ యొక్క పూజని పురోహితుడి ద్వారా చేయించుకోవాలి, మంత్రం ఉండాలి. మనిషి కూర్చొని చెప్పడం వేరు, క్యాసెట్లు పెట్టుకుని వినేది వేరు, ఆ శ్రద్ధ అది అవసరం. డబ్బులు ఖర్చు అయితే అనుకుంటే చేయవాకు, డబ్బులు ఖర్చు కాకూడదు ఫలం కావాలి, ఫలం రాదని చెప్పాను ముందే. మంత్రహీనం అదక్షిణం, దక్షిణ లేకపోయినా కూడా ఫలం రాదు. ఇక్కడ ఏమిటంటే దక్షిణ అనేటువంటిది మెయిన్ టాపిక్కే. ఏమిటి దక్షిణ ఇస్తున్నాడు అతను, ఆయన అంటే పీతోదకాహ మొదటిది. ఆ ఆవుల్ని ఇస్తున్నారట, ఎటువంటి ఆవుల్ని అంటే చివరిసారిగా మంచినీళ్ళు తాగినట్టే అంతే, ఇంకా మళ్ళీ తాగడానికి కూడా శక్తి లేవు వాటికి, లేచి నుంచోని మంచినీళ్ళు తాగే శక్తి కూడా లేవు. అంత శక్తి లేనటువంటి అంటే శక్తిహీనమైనటువంటి గోవుల్ని ఇస్తున్నాడు దానం. పీతోదకాహ అంటే చివరిసారిగా మంచినీళ్ళు తాగినాయి, ఇంకా లేచి తాగే స్థితిలో లేవు, అంటే రేపు ఎప్పుడో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అటువంటి గోవులు దానం చేస్తే ఆ బ్రాహ్మణుడికి ఏం ఫలితం అండి? పీతోదకాహ అంతేకాదు జగ్ధ తృణాహ, గడ్డి తిని గడ్డి కొరకాలి అంటే శక్తి కావాలి కదా, ఆ గడ్డి పోసని కొరికి తిని నమిలే శక్తి కూడా లేదు, ఎప్పుడో చివరిసారిగా గడ్డి తినేసినాయి ఇంకా అంతే, ఇంకా తినే శక్తి లేక పడి ఉన్నాయి అవి. జగ్ధ తృణాహ అంటే ఆ గడ్డిని వదిలిపెట్టినట, జగ్ధ తృణాహ అంటే చివరిసారిగా గడ్డి తినేసి వదిలిపెట్టున్నాయి ఇంకా తినలేక, అంత బలహీనంగా ఉన్నాయి అని అర్థం. ఎంత బలహీనంగా ఉన్నాయని చెప్పడానికి ఎంత అడ్జెక్టివ్స్ అనమాట, విశేషణాలు, ఇంత బలహీనంగా ఉన్నాయని. వాడు వాడండి గాలి ఊస్తే, గాలి ఊస్తే పడిపోతాడు, ఉప్పు అంటే పడిపోతాడు అని అంటాను చూసారా, అట్లా అనమాట. జగ్ధ తృణాహ అంతేకాదు దుగ్ధ దోహాహ, దుగ్ధం అంటే చివరిసారిగా పాలు ఇచ్చినాయి ఇంకా, ఇంకా పాలు ఇవ్వలేనటువంటివి అని అర్థం. అంటే పాలు ఇవ్వలేనటువంటివి అంటే ఏమిటి, ముసలి ఆవులు అని అర్థం, చాలా ముసలి ఆవులు. దుగ్ధ దోహాహ ఏవైతే లాస్ట్ టైంగా పాలు ఇచ్చేసినాయో ఇంక ఇవ్వవు అనమాట, ఆ పురోహితుడికి పోతే ఇవ్వవు అని అర్థం. తర్వాత నిరీంద్రియాహ నాలుగోది, అంటే నిరీంద్రియాహ అంటే ఏంటి, మళ్ళీ వాటి యొక్క సంతానాన్ని ఉత్పత్తి చేయలేనటువంటివి, ఇంద్రియ శక్తి లేనటువంటివి, అంటే తన యొక్క సంతానాన్ని ఉత్పత్తి చేయలేనటువంటివి అని అర్థం. అంటే చాలా ముసలి ఆవులు అని అర్థం. ఇంద్రియం అంటే ప్రజననం అని అర్థం, సంతాన ఉత్పత్తి, ప్రజననం, ప్రజనన శక్తి, సంతానోత్పత్తి శక్తి కోల్పోయినటువంటి ఆవులని, ఇటువంటి ఆవుల్ని వాళ్ళ నాన్నగారు దానం చేస్తున్నారు, ఈ అబ్బాయి చూస్తున్నాడు. అప్పుడు అటువంటి ఆవుల్ని దానం చేస్తున్నప్పుడు శ్రద్ధ ఆవేవీషుడై ఈ మనసులో అనుకున్నాడు ఏమని అని, తే
అటువంటి ఇచ్చేవాళ్ళు, అటువంటి దానం చేసేవాళ్ళు వాళ్ళకి ఎటువంటి లోకాలుట? తే లోకాహ ఆనందాహ నామ. ఇటువంటి ఆవుల్ని దానం చేసేవాడు వెళ్ళే లోకాలలో సుఖం ఉండదు, ఆనందం లేనటువంటి లోకాలు అనేటువంటి పేరు. ఏమిటండి ఆనందం లేని లోకం? నరకం, నరకలోకం వాళ్ళకి అని చెప్పి ఆ అబ్బాయికి తెలుసు, ఎవరికి? నచికేతుడికి. ఆనందానామ తే లోకాహ తాహ దదత్, అంటే ఆ యొక్క ఆవులను ఇవ్వడం వల్ల. తాహ అంటే ఆ ఆవులు, అటువంటి ఆవులని. దదత్ ఇస్తున్నప్పుడు ఇటువంటి వాళ్ళకి ఎటువంటి లోకం వస్తుంది అంటే, సహ వాజశ్రవసుడు, ఆ గోవుల్ని ఇస్తున్నటువంటి వాజశ్రవసుడు గచ్చతి, ఎక్కడికి వెళతాట? ఎక్కడికి వెళతాడు అంటే ఆనందానామ లోకాహతే, నరకప్రాయమైనటువంటి దుఃఖంతో కూడినటువంటి సుఖం లేశమైనా లేనటువంటి లోకాలకి వెళతాడు ఇటువంటి గోవులిచ్చేవాడు అని చెప్పి మనసులో అనుకున్నాడు నచికేతుడు. ఇస్తున్నది ఎవరు? వాళ్ళ నాన్నే, సొంత తండ్రి. అయ్యో మా నాన్నగారు ఇటువంటి ఆవులు ఇస్తున్నారే, ఇటువంటి ఆవులు ఇస్తే ఇటువంటి లోకాలకు వెళతారే, మా నాన్నగారు కూడా ఇటువంటి లోకాలకు వెళ్ళవలసి వస్తుందే అని చెప్పి మనసులో అనుకున్నాడు. తాన్ అటువంటి లోకాలకి, అటువంటి లోకాలకు మాత్రమే వెళ్ళగలడు, మరెక్కడికి వెళ్ళలేడు. ఇటువంటి ఆవుల్ని దానం చేసేవాడు అటువంటి లోకాలకు వెళ్తాడు అని చెప్పి నచికేతుడికి తెలుసు. అంటే ఏమిటి, వైదిక ధర్మంలో ఏ ఏ విధులు నియమాలు ఉన్నాయో కొంచెం జ్ఞానం ఉన్నవాడు అని అర్థం. చూసారా, అది శ్రద్ధ. అంటే మన పిల్లలకి పూజ చేద్దాం రారా అంటే నువ్వు చేయమ్మా, నా మీ నా బదులు కూడా అంటాడు మన వాళ్ళు. అంత శ్రద్ధ కలిగిన వాడు అని అర్థం. తర్వాత మంత్రం, నాలుగో మంత్రం. సహోవాచ పితరం తత కస్మై మాం దాస్యసీతి ద్వితీయం తృతీయం తగుం హోవాచ మృత్యవేత్వా దదామీతి. సో నచికేతుడి యొక్క ఆలోచన విధానం మనకు తెలిసింది. ఎటువంటి ఆలోచన విధానం? సత్వగుణ సంపన్నుడై ఉన్నాడు, తండ్రి ఇటువంటి తక్కువ విలువ కలిగినటువంటి దోషంతో కూడినటువంటి దానాన్ని ఇస్తున్నప్పుడు ఆ దోషం తండ్రికి వస్తుంది అనేటువంటి చింతనతో కలిగినటువంటి ఆలోచన విధానం మనకు ఉపనిషత్తు చెప్పింది. అంటే ఏమిటి అర్థం? ఎవరు ఎప్పుడైనా సరే దానం చేసేటప్పుడు అవతల వాళ్లకు పనికిరానిది ఇవ్వవాకండి అని అర్థం. మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, మరి ఏరి ఏరియాల్లో ఇస్తాం, మనకి ఏదేది ఉపయోగపడదో అవన్నీ సెలెక్ట్ చేసి ఒక పక్కన పెట్టి వాడిని చక్కగా ప్యాక్ చేసి, మహాపాపం. అందుకని ఇది దానం చేయడానికి మనసు రాదు ఫస్ట్. అది దానం చేయడానికి మనసు రాదు, వచ్చినా కూడా పనికిరాని దానం చేస్తాం. ఆ దానం చేయాలి, ఆ పనికిరాని కూడా తర్వాత ఇద్దాం, తర్వాత ఇద్దాం ఇందులోనే. అందుకని కర్ణుడు అనేవాట, ఎప్పుడు అనిపిస్తే మనసులో అప్పుడు దానం చేసేవాట. ఎందుకంటే కుడి చేతి ఎడం చేత్తో కూడా ఇచ్చేవాట. ఎందుకు ఎడం చేత్తో ఇస్తావు, కుడి చేత్తో కదా ఇవ్వాలి అంటే, ఎడం చేతిలో నుంచి కుడి చేతిలోకి వచ్చేటప్పటికి ఆలోచనే మారిపోతుందేమో. ఎందుకంటే ఒకసారి నేను ఇవ్వాలి అని అనుకున్నాను అంటే మనసులో, మళ్ళీ మనసు మారిపోతే దోషం, అది మహాపాపం. అందుకని మనసులో ఏది వస్తే ఆ నిర్ణయాన్ని వాళ్ళు అప్పుడు, అందుకని మనస్సుకి చిత్తే వాచి క్రియాయాంచ సాధూనాం ఏకరూపత అన్నారు. మనసులో మా ఆలోచన, చేతిలో పని, వాక్కులు అంతా కూడా ఏకత, ఒకే విధంగా ఉంటారు వాళ్ళు. అందుకే మహానుభావులు, పుణ్యాత్ములు వాళ్ళు అడిగిన దా అడిగితే సంకల్పం చేస్తే జరుగుతుంది, మనం సంకల్పం చేస్తే ఉల్టా అవుతుంది. వాళ్ళు సంకల్పం చేస్తే ఎందుకు జరుగుతుంది అంటే కారణం అది అర్థమైందా? అంత నిష్ట కలిగిన వాళ్ళు అన్నమాట. అలాంటి నిష్ట కలిగిన వ్యక్తి
సత్య సంకల్పం చేశాడు అంటే అది జరిగి తీరుతుంది. అందుకని వాళ్ళ నోటితో చెప్తే ఆ వాక్ అంటారు చూసారా, వాక్ ఫలం అంటారు. ఇది నాట్ మ్యాజిక్, అది ఆ యొక్క తప్ప ఫలం అన్నమాట. ఆ వాల్యూస్ని ఎప్పుడైతే ఫాలో అవుతాడో మనిషి, ఆ శక్తి వచ్చేస్తుంది. ఇవన్నీ సిద్ధులు కాదు, ఏ మనిషికైనా వస్తుంది. అది ఫాలో అవడం కష్టం కదా, అది ముందు సంగతి. అందుకని సిద్ధుల కోసం ఇవి నడవడం కోసం వాళ్ళు పాటించలే, పాటించాలని పాటించారు. ఇవన్నీ బై ప్రోడక్ట్స్, ఈ సిద్ధి కలగడం అనేటువంటిది బై ప్రోడక్ట్. సిద్ధుల కోసం వాళ్ళు ఎప్పుడు పాకులాడలేదు, విలువల కోసం పాకులాడారు. ఆ విలువలు పాటించేటప్పుడు ఇవన్నీ తాత్కాలికంగా వచ్చేవి, అసలు వాళ్ళకి అవి ఉన్నట్టు కూడా తెలియదు. చూడండి, ఆ సిద్ధులు ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు, తెలియకూడదు. తెలిసిన వాడు అంటే వాడికి మళ్ళీ ఇంకా అజ్ఞానం ఉందని అర్థం. అది మహానుభావులకి వాళ్ళకి సిద్ధులు ఉన్నప్పటికీ కూడా సిద్ధులు ఉన్నాయని వాళ్ళకి తెలియవు. అది గొప్పతనం, వాళ్ళ యొక్క గొప్పతనం. సో ఇక్కడ ఏమంటున్నారు, తతా ఉండబట్టలేక ఇప్పుడు కథ మొదలవుతోంది. ఉపనిషత్తు విత్ డ్రాన్ ఫ్రమ్ ద స్క్రీన్. ఇప్పుడు డైలాగ్ డ్రామా జరుగుతోంది. ఏమిటి, నచికేతుడు తండ్రి అక్కడ ఉన్నారు స్టేజ్ మీద, ఉపనిషత్తు విత్ డ్రాన్ వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. తను చెప్పేసి ఆ కాంటెక్స్ట్ అనమాట, సందర్భాన్ని ఇచ్చి మనకు ఆ ఉపనిషత్తు పూర్తి చేసింది మూడో మంత్రంతో. నాలుగో మంత్రం నుంచి ఎగ్జాక్ట్ స్టోరీ అనమాట జరుగుతోంది. తత ఓ తండ్రి అన్నారు. సహా పితరం ఉవాచే అన్నాడు. ఇంతవరకు ఉపనిషత్తే, ఈ మాట కూడా ఉపనిషత్తే చెప్పింది. సహా అంటే ఆ నచికేతుడు, ఉవాచ చెప్పాడు. ఎవరికి, పితరం తండ్రి, ఇతి ఈ విధంగా, ఈ రాబోయే మాట అనమాట, ఈ క్రింది విధంగా తండ్రితో చెప్పాడు నచికేతుడు. ఏమని చెప్తున్నాడు, తత, తత అంటే ఓ తండ్రి, నాయనా అంటాను చూసారా. సంస్కృతంలో తండ్రి అంటే తత అనాలి, తత. మాం కస్మై దాస్యసి, నన్ను ఎవరికి ఇస్తావు అన్నాడు. ఏమిటి దానికి దిగి సందర్భం, సమయం సందర్భం లేకుండా టక్కున వచ్చి నన్ను ఎవరికి ఇస్తావు అంటే అర్థం ఏమిటి? ఇక్కడ శంకరాచార్యుల వారు రాస్తారు భాష్యంలో, ఎందుకు నచికేతుడు అలా అడిగాడు అంటే, విషయం చాలా ముఖ్యమైన విషయం, ఇలాంటి గోవులను గనక ఇస్తే మా నాన్నగారు, వారికి నరకం లభిస్తుంది కనుక వారు నరకానికి పోవడం నాకు ఇష్టం లేదు కనుక వారి పుత్రుడునై ఉన్నటువంటి నేను వారిని నేను నరకానికి పోకుండా రక్షించాలి కనుక సుపుత్ర కులదీపక అంటారు. వంశోద్ధారకుడు అంటే ఏమిటి, వంశాన్ని ఉద్ధరించేవాడు అయి ఉండాలి. ఎలా ఉద్ధరించాలి ఇప్పుడు నేను వంశాన్ని, మా నాన్నగారు ఇటువంటి గోవులను ఇస్తున్నారు నరకానికి పోతారు, మా నాన్నగారిని రక్షించాల్సిన బాధ్యత నాది కనుక, ఇవన్నీ తనే ఆలోచించుకున్నాడు మనసులో. ఆలోచించుకొని నేను కూడా మా నాన్నగారి ఆస్తే కదా, నేను కూడా మా నాన్నగారి ఆస్తే కదా, అన్నీ ఇచ్చేసినప్పుడు కూడా నన్ను కూడా మా నాన్నగారు కనుక ఇస్తే నేను పోయి ఈ పురోహితులకి ఋత్విక్కులకి సేవ చేస్తాను, సేవ చేస్తే దాని వచ్చి పుణ్యం వల్ల మా నాన్నగారు స్వర్గానికి పోతారు. చూసారా ఎంత మెచ్యూర్ మైండో. కాబట్టి నేను కూడా మా నాన్నగారి ఆస్తి కనుక నన్ను కనుక మా నాన్నగారు దానం చేస్తే నేను కనుక వెళ్ళి వాళ్ళకి, ఎందుకంటే చిన్నవాడిని కాబట్టి బాగా పనిచేయగలను, వాళ్ళకి బాగా ఉపయోగపడతాను, ఈ గోవులు ఏమి ఉపయోగపడవు, నేనైతే బాగా ఉపయోగపడతాను వాళ్ళకి, అందుకని ఆలోచించి నాన్న నన్ను ఎవరికి ఇస్తావు అన్నాడు. ఇవన్నీ చెప్పాల మనసులో మాట అంతా అనుకున్నాడు, అంతే అడిగేశాడు. వెనకనే నుంచున్నాడు కదా దోత పట్టుకొని, నాన్న నన్ను ఎవరికి ఇస్తావు అన్నాడు. కస్మై మాం దాస్యసి, మాం అంటే నన్ను, కస్మై ఎవరికి, దాస్యసి ఇస్తావు చెప్పు అన్నాడు. ఒకసారి అడిగితే పర్వాలేదు, మనం కూడా పిల్లలు ఒకసారి అడిగితే చెప్పం. ద్వితీయం తృతీయం కస్మై దాస్యసి, కస్మై మాం దాస్యసి అని ఒకటిసారికి రెండు సార్లు అడిగాడు, మూడు సార్లు అడిగాడు. తృతీయం ఒకటి రెండు మూడు సార్లు అడిగేటప్పటికి ఏమంటాం, పోరా అంటాం. అట్లాగే తృతీయం అడిగేటప్పటికి తండ్రి కోపం వచ్చి, త్వాం మృత్యువే తం దదామి ఇతి, నిన్ను మృత్యువుకి ఇస్తానన్నాడు.
గో టు హెల్ అంటారు చూసారా ఇంగ్లీష్లో. ఎప్పో అంటాం, పో అంటే ఎక్కడికి పో, నిన్ను మృత్యువుకి ఇస్తాను అన్నాడు. అన్న తర్వాత ఏమైంది, వచ్చేవారు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.